स्वागत मन गुंडेगाम ग्राम विलेज ग्राम सरपंच सूर्यवंशी कलावती बाई तनयुड़ चंद्रकांत गारो ग्रामा की इप्ड पद्धारो इंकंत चेवल अधिकार मेरे सहक प्रजाप्रति एन सारो कीलक समस्या तो कुड़को ग्राम क्राम पंचायती मर सरपंच इपड़ी मैडम काीव्र समस्या इधी मुंब ग्रमा की गुरी का बड़ी असल का बड़ा लेदा ले అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎట్లాగో మీ గ్రామం ముంపుకు గురికావర్తుంది కాబట్టి అన్ని కొన్ని నిధులు కేటాయించేటి మాత్రం కేటాయిస్తలేదని ఒక వాదన. ఆ వాదన ఎంతవరకు కరెక్ట్? అసలు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది నిజంగానే అవుతుందా కాదా? ఇంకా ఇలాంటి అంటే ఎలాంటి అనుమానాలు దాంతో పాటు ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది, అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే మరింత సమాచారం సర్పంచ్ సర్పంచ్ తనయుడితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ముందుగా అమ్మ ఎట్లా ఉంది సర్పంచ్ గా? అంత మంచినా? మంచి చేశాడే చేస్తున్నాం సార్. మేము అంతేనా? అంత రాయగలం మీరైతే? మీ అంత రాయరా? ఓకే. కొడుకు అంతయంతో సహకారంతో మీరు సర్పంచ్ అయ్యారు అంతేనా? అదేనా? ఓకే. ఏంది మరి సర్పంచ్ అయినాక మీరు వేసిందా? చేస్తున్నాం కదా సార్. చేస్తున్నాయితే మీరు చెప్పింది మేము చేస్తున్నాం. సార్లు ఏం చెప్తారు? సార్లు ఎప్పటికొచ్చి ఏమేమి చెప్తారో అవన్నీ ముందు చేస్తుందా? ఓకే. మీ కుటుంబం ఏ మధ్యాహ్నం ఎంతమంది? మీ మీ సార్ వాళ్ళు ఎంతమంది? మీ కొడుకులు ఎంతమంది? కొడుకులు మాకైతే ఒక్కడే. మరిది మరిదికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. మాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఓకే. సో మరి ఈ గ్రామానికి మొన్న కొత్త ఏర్పడింది కదా, మీరే మోర్ సర్పంచ్. ఈ మోర్ సర్పంచ్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో మీరు ఈ 30వ పాలకలు ఏమైనా వేసిందా? మొన్న మొన్న వచ్చారు కదా అధికారులు, వాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళు చెప్పిన పాలు వేసిరా? 30 రోజులు ప్రణాళికను చేసిన ఏంటిది? సో సగం సర్పంచ్ గారు ఎందుకంటే తల్లి కదా కాదు, అది కాదు మొత్తానికి మొత్తానికి మా అమ్మ. నేను కావాలి ఆమె సర్పంచ్ కావచ్చు, కానీ తిరిగి మాత్రం మీరే కుదురుతారు కదా. ఇప్పుడు ఇండ్ల పన్న కానీ లేదంటే సమస్య వచ్చిన కానీ మీరే కొంత కోఆర్డినేషన్ చేస్తారు అవునా కదా? అయితే అలాంటప్పుడు కొన్ని వాటర్ ట్యాంక్స్ అని మళ్ళా డ్రైనేజ్ కూడా కొన్ని ఊరు బయట బాగా ఇది ఉండ పిల్ల రాకుండా మళ్ళీ ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉండే కూడా నూతులు కూడా కూడిపోయారా? నూతులు అయితే ఇక్కడ లేవు సార్. లేదా పాత బడ్డ ఇండ్లు? మరి పాత బడ్డ ఇండ్లు సార్. అది అది కూడా ఏం సమస్య అంటే ఈ ప్రాజెక్ట్ ముంపు గ్రామం కదా సార్. అన్ని పాత బడ్డ ఉన్నాయి అన్ని పాత పడ్డ ఉన్నాయి. మరియు సార్ అదొకటి మళ్ళా ఈ ఇండ్ల కోసం ఇండ్లకు ఏమన్నా కేటాయిస్తారని అందుకోసం ఆ పాత ఇండ్లను మాత్రం కూర్చోలేము సార్. అందరికి అధికారులకు చెప్పి అది మాత్రం ఆపారన్నట్టు. ఎందుకంటే మరి అది పోయింది అనుకో ఆ ఇల్లుజన్ అంత కొంత అమౌంట్ వస్తుంది కదా, అదొకటి ఆపారన్నట్టు. ఓకే. 10 రోజుల పాలక కూడా వేసారా మరి? అదే 10 రోజులు ఏమైనా చెట్టు ఇల్లు పెట్టారా? పెట్టాము సార్. అసలు ఇక్కడ కుటుంబాలు ఉంటాయి మొత్తం? 206 ఉన్నాయి సార్. రేషన్ కార్డు మొత్తం ఇక్కడ 206 రేషన్ కార్డ్స్ ఏనా? రేషన్ కార్డ్ సార్. మరి ఏమన్నా ఇంద్రమీన్లు ఇట్లా అన్నా సార్? ఏది మన డబుల్ బెడ్రూమ్ వద్దు సార్? డబుల్ బెడ్ అంటే అప్పట్లో అనేది కరెక్ట్? అప్పట్లో ఇంద్రమీన్లు వచ్చినాయి మరి? లేదు సార్, ఒకటి అప్పుడు రాలేదు. అప్పుడు రాలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వద్దలేదు. డబుల్ బెడ్రూమ్ వస్తలేదు సార్. అది కూడా ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఇంద్రామండలి సార్? ఇప్పుడు తక్కువ అంటే సార్ ఇప్పుడు అప్పుడు ఇంద్రామండలి కూడా ఇచ్చిండ్రు, కానీ ఈ గ్రామం ఈ గ్రామంకి ఏమీ లేదు. సో అప్పుడు కంటే ఇప్పుడు కంటే మరి ఏంటి? ఎందుకంటే ఒక కారణం అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్ మతలాగే ప్రాజెక్ట్ అవుతుందా కాదా సార్? అది కూడా ప్రాజెక్ట్ అయితేనే అంటున్నా సార్. రీఆక్టేషన్ విలేజ్ కదా, అందుకు ఎందుకని ఇప్పుడు రిహాబిలిటేషన్ ఇవ్వాలి, కానీ ఊరైతే పోల వేదికం చేయాలి. పోలంతా ఒకటి సౌకర్యాలు కల్పించాలి కదా. అయితే వచ్చే సంవత్సరం అవుతుంది ఇట్లా. అవునండి, అది సంవత్సరం 3 సంవత్సరాలు. నేనేమంటున్నా సార్,
మనం రేపటిదాకా బతికినా కానీ మనకంటే కనీస సౌకర్యం ఇవ్వాలి. తాగడానికి నీరు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత పరిశుభ్రత ఉండడానికి, ఉండడానికి ఇల్లు. అవునా కదా? అంతేకాని ఏదో రేపే కదా మొత్తం ఇవ్వించాలి పోయేది అని మొత్తానికి నీరు కేటాయించకపోతే కూడా కరెక్ట్ కాదు కదా. అవునా కదా? సో అట్లా ఏమన్నా ఏమన్నా పోనీ మీ ఎమ్మెల్యే గారు నన్ను సంప్రదించారా? ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? మీరు వెళ్ళారా మరి గ్రామం గిట్ల ఉన్నదని? అమ్మా తీసుకెళ్ళిందా మీ కొడుకు? అంతేనా? ఇక్కడ వచ్చినప్పుడేనా? సో ఇక్కడ వచ్చినప్పుడే మీరు చెప్పారా అయ్యా మరి మా పరిస్థితి గిట్ల ఉన్నది, మా విలేజ్ వాళ్ళు గిట్ల ఉన్నారు, సర్పంచ్ గా మేము ఉన్నా, మరి వాళ్ళకి ఏమైనా ఉపాధి కావాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉండి కావాలా అడిగింది ఏమన్నా? సో అంటే ఏమంటారు సార్? మరి ఇప్పుడు ఇక్కడ మరి ఒకవేళ పోతే ఇళ్లతో పాటు భూములు కూడా మరి భూములు కూడా పోతాయి మొత్తం భూములు ఏమైనా భూములు ఎకరాల దాకా ఇంకా తక్కువ అంటే కూడా 100 ఎకరాల దాకా పోయే అవకాశం ఉంది ఇంకా. మరి అంటే ఒక ప్రాణిక అంటే వచ్చిందా మొత్తం మీద అంటే ఇంత ఇంత స్థాయి దాకా పోతుంది? ఎలాంటి జీవరాలు సరిగ్గా? ఏం జీవరాలు కానీ ఒక ఊహగానం మాత్రం అట్లా అంటారు సార్. ఈ ఊహగానం అన్నప్పుడు ఎలాంటి జీవరా అన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి నిధులు కేటాయించాలి కదా గ్రామానికి. సార్ గ్రామానికి నిధులు అనేది సార్ ఒకటి ఏంటంటే సార్ ఒక డబుల్ బెడ్రూమ్ తప్ప, డబుల్ బెడ్రూమ్ మరియు ఇలాంటివి తప్ప సార్ వేరే నిధులు అయితే కేటాయించడం సార్ గ్రామ పంచాయతీ. ఇక్కడ శ్మశాన వాటికి అంతేగా? శ్మశాన వాటికి లేదు. ఎందుకు వేరే సార్? అక్కడ నీళ్ళు వస్తాయి సార్ జై సార్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇప్పుడు ఒక ఒక 10 రోజులు అయితే వాటర్ వస్తాయి కాబట్టి మరి కొనలేము సార్. ఎందుకు కొనలేరు? మీరు ఉన్నది కదా, మీరు 100 రూపాయలు పెడితే మిగతా వాళ్ళందరూ తల 50 తల 20 వచ్చారు కదా. అదే సార్ అలాగే ఊర్లు కూడా ఏమంటున్నారు అంటే మనం ఇప్పుడు ఇక్కడ కొంటాం మరి ఇంకా రీయాక్టివేషన్ అయితే కాదు కదా. అది కాదు కదా, కాదు కదా సార్. మాకు ఉంది కదా సార్ ఆలోచన ఉంది, ఆలోచన ఉండదు కావచ్చు కాకపోవచ్చు. మరి మేమైతే అనుకుంటున్నాం సార్ అవునండి. ఇప్పుడు నాకు అర్థమైంది, వస్తుందని మీరు అయితే ఎరుస్తారు తప్పలేదు కానీ ఆ చేసే వాళ్ళ పని చేయట్లేదు కదా. చేస్తున్నా సార్, వాళ్ళతో కూడా చేస్తున్నా, చేయటాన్ని లేదు సార్. ఇప్పుడు ఒకటే ఇల్ల వీళ్ళు ఏంటంటే అక్కడ ప్రాజెక్టు కంపల్సరీ మంజూరు అయితేనే ఇది పోవడం, అది కన్నా తర్వాత ఇదే లేదు కదా. అవునా కదా? ఓకే సరే, శ్మశాన వరకు లేదు. డంపింగ్ యార్డ్ ఉందా పోనీ? డంపింగ్ యార్డ్ సార్ మొత్తం అక్కనే సార్ ప్రాజెక్ట్. అచ్చా, మరి ఇంకో గుంతలు ఇంటింటికి కట్టారా? కట్టారా? అందరికి మరుగుదొడ్లు అంటేనా? మరుగుదొడ్లు ఎవరు పోతలేరా? వెళ్తా సార్, కొందరు వెళ్తారు. ఎట్లా సర్పంచ్? ఇప్పుడు మేము వచ్చిన నుంచి సార్ మరుగుదొడ్లు కట్టించారు. వచ్చిన రాజ్యాలు ఏమైనా సీసీ రోడ్లు ఉంచారా? సీసీ రోడ్లు లేదు సార్. సో మేము ఏం కొత్త వేయలేదు అంటే ఎందుకు నిధులు లేవా లేకపోతే ఎట్లా? శిశు రోడ్ నిధులు రాలేదు సార్. నిధులు రాలేదు అంటే ఎనర్జీస్ వస్తాయి ఇప్పటికే పది గ్రామానికి వచ్చినాయి కదా. మరి ఎనర్జీస్ అదే సార్ మా కొత్త గ్రామ పంచాయతీ రాలేదు. అంటే కొత్త గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీ కూడా లేదు? అవును సార్, కొత్త గ్రామ పంచాయతీ లేదు కదా. గ్రామ పంచాయతీ వాడుకుంటాను ఇప్పుడు, ఇప్పుడు మటు వాడుకుంటాను అన్నట్టు చిన్న ఉండదు అదే కదా. ఒక 4-5 మంది నాగైదు ఇంకా అవి కూడా ఎక్కువ అట్లా అట్లా. అవునా కదా? ఇప్పుడు ఇంకా ఈ కరోనా సీజన్ లో వాళ్ళు ఇంకొక ఇద్దరు కూర్చుంటారు సార్, పంచాయతీ లేకపోతే నేను లేకపోతే కారుబారు కరోబారు వాళ్ళు వాళ్ళ అప్పుడు సాత్ర అంతేనా? ఓకే, మరి ఇక్కడ ఏమన్నా ఇది డ్రైనేజ్ కూడా ఏమన్నా మొత్తం క్లీన్ చేస్తుందా? కట్టింది ఏమన్నా? కట్టలేం సార్ కొన్ని సార్. ఎట్లా అంటే అవి మీద అవి చేసి పెట్టు సార్ బాగా చేసిన. మరియు పాత దానికి సార్ ఏమైతే కొద్దిగా నీరు వచ్చినాయో అవి మొత్తం పూర్తి మంచిగా చేసేసిన. అంటే నీళ్ళు వెళ్ళిపోవాలి, నీళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా సార్ మీకు ఇప్పుడు కనబడుతుంది ఇంట్రెస్ట్ లోనే చూసినాసి మొత్తం చేసేసి అంతేగాని ఇక్కడ కొత్త అయితే ఇంక అడ్డించలేదు కట్టుకోవాలని వీల్లేదు. ఏమన్నా భూమి సమస్యలు ఎన్నో ఉంటుంది మేము గ్రామం మొత్తం ఎన్నో ఉంటుంది వ్యవసాయ భూమి అంతా? సార్ వ్యవసాయ భూమి పెట్టండి అందా సుమారు ఎన్ని కుటుంబాలు? 200 అంటే 800 ఎక్కువ ఉంటుంది కదా? ఎక్కువ ఉంటుంది సార్ అంటే 1000 ఉంటుందా? అంతే కదా, అనుకోవచ్చు 1000 పైన. అంతే కదా, మరి అందరికి పట్టాలు మాట్టేనా? ఏమన్నా పట్టాల సమస్య ఉందా? సమస్య ఉంటుంది అనుకుంటున్నా తెలిసి ఏమన్నా మొత్తం మీద పట్టాలు లేకుండా చేస్తారట వాళ్ళంతా? పట్టాలు అదే కాదు, పట్టాలు రాకుండా చేస్తారు.
రైతు బంధు అందరికి వచ్చినట్టేనా మరి ఇప్పుడు ఇంకోటి రైతు బంధుకు మీద కూడా 5-10 ఎకరాలకు కుదిస్తే బాగుంటుందా లేకపోతే ఎంత పడితే అంత ఇస్తే బాగుంటుందా మనం చెప్పలేము సార్ ఇప్పుడు 5 ఎకరాలకు ఇవ్వాలన్నా లేకపోతే 10 ఎకరాలకు ఇవ్వాలన్నా అందరికి ఇవ్వాలి కదా సార్ భూమి ఉన్నది గుట్ట ఉన్నది ఇవ్వాలన్నా గుట్టగా సార్ పడగొట్ట భూమి ఉన్నది ఇవ్వన్నా 1-10 ఎకరాలు కూడా రియల్ ఎస్టేట్ కు ఉన్నాడు బ్లాక్ పైసలు ఈ పైసలు ఆ పైసలు అది కాదు సార్ సాగు చేసి భూమిని ఇవ్వండి కదా సార్ సాగు చేసి మీరు చూడండి సార్ ఏయో గారు చూస్తారు చూస్తారు అంటే ఎంత సాగు ఉన్నదో ఎందుకంటే ఒక మనిషి మామూలుగా 20-30 ఎకరాలు ఎత్తు కావచ్చు అంతకన్నా లేదు కదా అది కూడా 30 ఎకరాలు అందరూ నాకు స్కూల్లో అంటే నలుగురు పాలేరు సహకరిస్తున్నాయి కదా అవునా కదా అయితే కాదు కదా ఒక్కడు అంటే ఎత్తు ఒకటి లేరు కదా సో మొత్తం సాగులు ఎంత ఉంటే అంత అది కూడా ఏది అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి సర్టిఫై చేసి ఈ పంట వేసాడు అని అంటేనే ఇవ్వాలి అంటే అట్లయితే బాగుంటుంది కోసం ఓకే సో ల్యాండ్ సమస్యలు అయితే లేవు కానీ మరి 2 దెబ్బలు పంట పండే అవకాశం ఉందా కెనాల్ సోర్సెస్ ఉన్నాయా వాడికి బోర్లు ఉన్నాయి బోర్లతో కాదు బోర్లతో ఏముందండి పైసలు వేసుకుంటారు లేకపోతే లేదు కెనాల్ కావాలి మాకు కావాల్సింది కెనాల్ లేదు అయినా ఇది ఇంకా మీకు కింద పోతుంది ఓకే మరి ఇది పోతే ఇక మీకు ఎక్కడిచ్చే సూచనలు ఉన్నాయంటే అంటే ఏమన్నా సూసాయాలు ఇక్కడ ఇక్కడ భూమి ఒక 2 కిలోమీటర్స్ ఉంది సార్ అక్కడ ఇచ్చే అవకాశం మా ఊరు ఎక్కడ ఎక్కడ ఉన్నది 2 కిలోమీటర్స్ కమలాపూర్ అంత మొత్తం డంపింగ్ యార్డ్ చేసి దాని పక్కకి ఎక్కడ సార్ కొద్దిగా ఇక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కొద్దిగా మా ఊరిలో అందరూ కూడా వాళ్ళ మంది ఎన్ని వందల ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండదా గవర్నమెంట్ భూమి అయితే ఏం లేదా మరి గవర్నమెంట్ భూమి లేకపోతే ఎట్లా ఇస్తారు అంతా ఇప్పుడు వాళ్ళంతా మన మన సార్ సమస్య సార్ సార్ చూసుకుంటారు చూసుకోవడం కాదు అందాదా ఇప్పుడు చూడండి మీరు ఏమంటుండ్రు నా అభిప్రాయం ఏంటంటే అది ఆళ్ళే తూలేదు ఆ జీవరాలు ఎవరాలేదు అత్వం తెలిసింది మనకు అంటే తెలుస్తుంది కానీ అక్కడికి బదులు మళ్ళీ ఎక్కడ ఇస్తారని కూడా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అంటున్నా అట్లా మేమైతే అనుకుంటాం ఊరిలో అనుకుంటున్నాం ఏమంటే ఇక్కడైతే అడగాలి అక్కడ అడగాలి మంచిగా ఉంటది భూమి కూడా మంచిది మనకు ఒకవేళ ఇక్కడ అంటే ఏది 2013 చట్టం ప్రకారంగా మీ అందరికి అంటే ఒక్కంతకు 5 అంతలు ఇక్కడ ఉన్న రేట్ ప్రకారంగా ఇస్తే అందరూ పోవడానికి అంతేనా ఇక్కడ నుంచి ఏదో ఇండ్లకు కూడా ఆయా ఇండ్ల బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఇంత కేటాయిస్తారు వీళ్ళు ఎక్కడికైనా పోయి వాళ్ళు బతకవచ్చు కదా ఇక్కడ ఏమైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారా కొద్దిమంది ఉంటారా ఉంటారా 30 మంది ఉంటారా ఉంటారు మీది ఎంత స్టడీ మీది సార్ ఇంటరా ఓకే సంతోషం మరి ఇంటర్ ఎందుకు ఆపేసినావు సార్ నాన్న కూడా జరిపోయి కుటుంబ బాధ్యత అంతా మీదే పడ్డది అంతేనా ఏం మరి అమ్మాయిని కూర్చున్నావు మరి ఏది మేడం చూస్తే అయిపోవు కదా ముగ్గురు పిల్లలు ఏంది ఏమన్నా అంతే కదా ఓకే సరే ఏదేమైనా కానీ అమ్మతో అయితే పనులు చేస్తుంది ఇక్కడ స్కూల్ ఉందా ఏమన్నా స్కూల్ ఉంది కదా ఏమన్నా టీచర్లు వస్తుండ్రా ఇప్పుడైతే ఇప్పుడు కాదు కానీ అప్పుడు అప్పుడు వచ్చేదా ఏ మాకు నమ్మకం లేదు అంటే ఉత్తర కావచ్చు కూర్చుంటాం అంటే ఎందుకు అంటారు అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ టీచర్లు అనే వాళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదంటే ఎందుకు నమ్మకం లేదంటే వాళ్ళ పిల్లలు ఏమో ప్రైవేట్ పోతారు వాళ్ళు వచ్చాము ఇక్కడ చదువు చెప్తా ఉంటారు ఇది వరవరేనా సార్ అది ఎక్కడైనా అయిందచ్చు కానీ సార్ మా టీచర్లు మాత్రం వాళ్ళ పిల్లలు పడుకుంటారా ఎంత మంచి చెప్పినా గానీ వాళ్ళ పిల్లలు వాళ్ళున్న కానే గవర్నమెంట్ స్కూల్ వేసి ఇగోసారి నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతాను అంటే నమ్మకం వస్తుంది సార్ మీకు అనిపిస్తుంది మాకైతే అనిపిస్తుంది సార్ ఇంతకు ముందు బాగా చెప్పలేదు గణేష్ సార్ అని ఇక్కడ సార్ ఆ సార్ ఉంటే ప్రైవేట్ కాదు సార్ ప్రైవేట్ లో మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా సార్ అలా చెప్పే టీచర్ మాకు రాదు అంటే గణేష్ సార్ లంటలు కావాలి కావాలి అయినా కూడా సార్ ఇప్పుడు కూడా ఉన్నాడు సార్ అతనులే సార్ ఆయన ఉన్న హుషన్ సార్ వాళ్ళు ఉన్నారు మాత్రం వాళ్ళు కూడా మంచి అంకిత ప్రాంతం చెప్తున్నారు సార్ అట్లా అట్లా చెప్తే పిల్లలు బయట వాళ్ళు ఎదిగిపోతారు
అంటే మేము కూడా ఏం చేసినామంటే ప్రైవేట్ స్కూల్ల పిల్లలకు మరియు గవర్నమెంట్ స్కూల్ల పిల్లలకు టెస్ట్ బెడ్ చూస్తే ఇక్కడ పిల్లలు బాగుంది మంచిగా వచ్చింది అంటే కొంత నాలెడ్జ్ ఉంటది. వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్లో చెప్పే సార్లకు తెలియదు, వాళ్ళకు జ్ఞానం ఉంది, కాకపోతే ఏంటంటే పిల్లలు లేకపోవడం వాళ్ళ కూడా కొంత లేజినెస్ వచ్చి ఏదో పోయామంటే పోయినా వచ్చినట్టు వస్తారు. కానీ పిల్లలు ఉంటే మంచిగా చెప్తారు వాళ్ళు కూడా, అవునా కదా. ఏమన్నా ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఏమైనా విషయం దగ్గు జ్వరం వస్తే ఇక్కడ వీళ్ళంతా ఎక్కడ పోతారు? భయం సార్. ప్రైవేట్ గా గవర్నమెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్? ఏమో అన్న, ఏమో గవర్నమెంట్ ఉంది సార్. ఉంటాడా డాక్టర్? ఉంటాడు సార్. ఏమో ఎల్లప్పుడు ఉంటాడు సార్. ఎందుకెరిగినా మీరు ఒకలా అంటారు ఆయా గ్రామాలు ఏమన్నా దగ్గర అయ్యా డాక్టర్ లేదంటే మళ్ళీ ప్రైవేట్ కూతురు వాళ్ళు. ఇప్పుడు మేము పోయినప్పుడు ఉంటే సార్ మాకు గుర్తు, ఇక వేరే ఎట్లున్నారో చెప్పలేము. కానీ వాళ్ళు తక్కువ సమయం ఉండి మళ్ళీ ఇంటికాడ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి అక్కడికి ఎక్కువ పోతుంటారు. వాళ్ళు కూడా చెప్తారు కొంత డాక్టర్ కూడా మా మారన్న వద్దు, అసలు మరవలసిన అవసరం అయితే ఉంది కదా, అవునా కదా. ఓకే, ఈ గ్రామం పేరు ఎట్లా వచ్చింది అండి? ఇది గుండెగామ? గుండెగామ్ సార్. గుండెగామ అంటే ఏదో గుండెకాయ లాంటిది ఏమన్నా? గుండె అలా ఏం లేదు సార్. అయినా సార్ ఎప్పుడు అమ్మా గుండెగామ అంటే ఏంటి చెప్పు అసలు ఎట్లా వచ్చింది పేరు? అమ్మ కూడా అమ్మగారు మా అమ్మ నందన్. నందన్? నందన్. ఓకే, అక్క దగ్గర వచ్చినావు. మరి గుండెగామ అంటే ఏంటిది అని ఎప్పుడన్నా? గుండెగామ అంటున్నావు సార్. ఇప్పుడు మేము కూడా సార్ ఎన్నిసార్లు దీని గురించి చేసుకున్నాం సార్, మాత్రం మాది ఎలా వచ్చింది ఏం తెలియదు. ఎప్పుడు ముత్తాతలు పెట్టిన మరి ఇది గుండెగాము. ఇవరకు ఏ విలేజ్ లో ఉండే? గ్రామ పంచాయత్ చింతల్గోరి. చింతల్గోరి, చింతల్గోరి. సో అందులో ఉండే మొన్న విడిపోయింది కొత్త సర్పంచ్, కొత్త సర్పంచ్, ఓల్డ్ సర్పంచ్ కొత్త గ్రామానికి. అంతేనా? ఓకే, అన్ని పనులు చేస్తారా? మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ట్రైనింగ్ లో చాలా చెప్పారు విషయాలు, అవునా? అవునా కదా. మరి ట్రైనింగ్ లో చెప్పినట్టుగా అందరు అధికారులు వస్తుండ్రు? అయితే మీకు అడుగుతాను చూడండి, 29 శాఖలు సర్పంచ్ కంట్రోల్ లో పనిచేయాలి. సర్పంచ్ మీద చట్టం వచ్చింది, మీరు పనిచేయకపోతే చెరవ తీసుకుంటాం అంటారు. మీకు బదులు మొత్తం మీద అంటే ఏదే సర్పంచులు మహిళా సర్పంచులు కొంత ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఏది సార్ అయితే ఇటు కొడుకు అన్నా కొంత ఆసరా కావాలి, లేదంటే భర్త అన్న ఆసరా కావాలి, అంతే కదా సార్. ఎంత కొంత ఏది నెట్టుకపోతారు. కానీ అదే సర్పంచ్ కంట్రోల్లో 29 మంది శాఖలు పనిచేయాలి కదా. 29 శాఖలు వస్తున్నారు, ఎప్పుడన్నా వచ్చారా అసలు? ఇవాళ ఎప్పుడన్నా అవ్వబడరా 29 ఒక్కసారి ఏ గ్రామ సభకు అన్న పోనీ? గ్రామ సభకు సార్ ఒకళ్ళిద్దరు వాళ్ళ సమస్యలతో రాకపోవచ్చు మాత్రం సార్. వాళ్ళ సమస్యలు ఉన్నాయా లేవని కాదు, గ్రామ సభకు రావాలి 29 మంది అంటే ఇక్కడ సమస్య ఉంటే ఆయన ఆయన ఏది ఆయన వాళ్ళ సమస్యతో వాళ్ళు ఏమన్నా ఎలాంటి ప్రాబ్లంలు ఉండి రాకపోవచ్చు వాళ్ళు లేదు సార్. వాళ్ళ పని ఏంది? జీతం తీసుకుంటాడా? రావాలి. సరే, ఒక గ్రామ సభకు రాడు, మిగతా గ్రామ సభ రాడా? ఇప్పుడు దాదాపు ఎందుకు 8 గ్రామ సభలు అయినాయి. 8 గ్రామ సభల్లో ఎప్పుడన్నా వచ్చిరా? రాకపోవచ్చు కాదు ఒకటి సార్, మనం ఇంత అలసిస్తే కదా వాళ్ళు కూడా అట్లా చేసేది, అవునా కదా. 29 మళ్ళా నెక్స్ట్ గ్రామ సభ నుంచి రప్పించే అవకాశం ఉందా? ఎందుకంటే తెల్లవాళ్ళు అయితే సెక్రటరీ మాత్రం అవపడతారు, అంతే అవునా కదా. ఒక సెక్రటరీ మీ గ్రామ పరిధుల నుండి అవపడతారు. వీళ్ళు మంచిగానే పనిచేస్తారు, కానీ మరి మిగతా వాళ్ళు కూడా పనిచేయాలి కదా, రావాలి కదా, అవునా కదా. సో ఇక్కడ కరెంటు 24 గంటలు ఉంటుందా మంచిగా? ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీ గ్రామ పంచాయతీ పరిధిలో? అంటే ఇద్దరు అంటే మల్టీపర్పస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళే డ్రైవర్ వాళ్ళే ఎత్తిపోసుకోవడం అందని వాళ్ళేనా? అంత అంత మొత్తం వాళ్ళే చేస్తున్నాం. మరి 8000 ఇస్తాను ఇప్పుడు, 8500 పుస్తకాలు ఇస్తాను. మిషన్ పరిధి నీళ్ళు వస్తున్నాయా? మిషన్ పరిధి నీళ్ళు వస్తాయి. ఎట్లా అసలు అధికారులు చెప్పినాం సార్? అంతే చేస్తున్నాం అంటాను సార్. ఇప్పటికి 18 నెలలు అవుతుంది మీరు చెప్పాలి, అవునా కదా. ఇప్పుడు మీకు చెక్ పవర్ ఇవ్వడమే 8 నెలల తర్వాత ఇచ్చారు. ప్రాబ్లం అదొకటి ఉంది సార్, ఇంకా వేరేది ఇలాంటి ప్రాబ్లం అంతా అనిపించదు. ఒకటి మా ప్రాజెక్టు, మా ఊరు గురించి ప్రాజెక్ట్ ఉన్నదంటే అదొకటి ఉంది. అదొకటి ఉన్నదంటే ఓకే. చెక్ పవర్ తో ప్రాబ్లమా ఉప సర్పంచ్ తోనే?
కట్టలేం కదా ఇప్పుడు కట్టలేం చాలా కష్టం అనుకోట ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇట్లా ఉండగా డబుల్ బెడ్రూమ్ కూడా అంటే ఇప్పుడు అంటే జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది స్లాబ్ కదా అంత స్లాబ్ ఇంకా డబుల్ బెడ్రూమ్ వచ్చిన కంటే ఇంకా ఆయనతో కూడా అంత అవునా కదా ఓకే మీ గ్రామానికి ఇంకా ఇక్కడ ఏమన్నా అంగన్వాడీ సెంటర్ ఉందా అంగన్వాడీ సెంటర్ ఉంది సార్ ఒకటి ఉన్నదా ఏమన్నా పశువులకు ఏమన్నా సెంటర్ కావాలా ఇక్కడ అన్న పశువుల సెంటర్ సార్ ఉన్నదా లేదు సార్ ఇక్కడ మాకు మాగం దగ్గర అక్కడ ఉంటే కూడా సార్ మంచిది సార్ మాకు వెళ్ళడానికి ఇక్కడ దగ్గర ఉంటుంది సార్ మాకు ఇక్కడ టెంపుల్స్ టెంపుల్స్ ఉన్నాయన్నా మీరేనా అంటే మీ సాగరంతో ఏమన్నా కట్టించారా పాత టెంపుల్ సార్ మొన్న ఎన్నోట్ల మెజార్టీ అమ్మ గెలిచింది 78 గట్టిపోతే అంతేనా సరే ఆయన కానీ మొత్తం అంతా ఎరుకున్నారు అంతేనా ఓకే సో ఇదండి సర్పంచి సర్పంచి తనయుడు ఇచ్చినటువంటి సందేశం గ్రామంలో ఒక సమస్య తీవ్రంగా ఉంది అది రిహాబిలిటేషన్ విలేజ్ కాబోతున్నది అంటే ఇంకా జీవో రాలేదు ఒక ప్రచారం అంటే మన మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ప్రచారం మాత్రం తొందర నడుతుంది వాస్తవానికి ఏంటంటే జీవో వచ్చిన తర్వాత ఆ జీవోలు మాత్రం అందరు ఎవరు దాన్ని ప్రచారం చేయరు జీవో రాకముందుకే పోతుందట అట 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 అంటారు కానీ ఈ గ్రామానికి దాదాపు ఒక 15 సంవత్సరం నుంచి అంటే ఇంద్రమ్మిన్ రాలేదు పైగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లేదు అది వస్తుందా రాదన్నది ఈ యొక్క గ్రామ పేర్లు సందిగ్ధంగా ఉన్నారు పోనీ వస్తుందంటే తొందర వచ్చినా గానీ ఏం కాదు రాదంటే లేదంటే రాకపోయేది ఇక రాదు తప్పుడు ఇక్కడ నుండి ఉండాలి మీకు ఏమైనా వాటర్ సోర్సెస్ వస్తాయంటే ఏం లేదు కానీ ఈ ఈ ప్రచారం వల్ల సగమంత మానసికంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మానసికంగా సతమతం అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు కొంత రెస్పాండ్గా అధికారులను అసలు వస్తుందా రాదా ఒక క్లారిటీకి ఒక క్లారిఫికేషన్ ఇక అన్ని గ్రామాల్లో శ్మశాన వాడికి ఉన్నది అవును పోకపోతే శ్మశాన వాడికి ఎందుకు ఇవ్వద్దు ఒకవేళ పోతే మరి ఎందుకు తొందరించాలి పోవద్దు అధికారులే నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఇది పోతుందా పోదా ఏ క్లారిటీ క్లారిఫికేషన్ మాత్రం అధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లనే ప్రజాప్రతినిధులు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా ఈ యొక్క దాదాపు నెల లోపన్న కనీసం అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ ప్రకటన కూడా తెలియవలసిన అవసరం ఉంది తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సరే ఏదేమైనా కానీ ఇన్ని కుటుంబాలకు కొంత గ్రాంట్స్ మాత్రము అది అంటే స్టేట్ గవర్నమెంట్ కేటాయించి అంటే ఇప్పటిదాకా ఏదైతే అభివృద్ధి కాలేదో అవి అయితే ఆ మూలాల నుంచి వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ కోణంలో చూస్తే కొంత ఇక్కడ అంత క్లారిఫికేషన్ మాత్రం చాలా సందిగ్ధత ఉంది కాబట్టి ఇవ్వాలి ఇకపోతే అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది సార్ అంటున్నారు ఏమవుతుంది సార్ ఒకరిద్దరు రారు అంటున్నారు అంటే 29 సర్పంచుల మీద చర్య తీసుకుంటాం అంటున్నారు సర్పంచ్ పని చేయకపోతే మేము మిమ్మల్ని పీక్ పారేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు అవును మరి అది అదే చట్టంలో 29 శాఖలు కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ పనిచేయాలి అయ్యా నాకు ఆ పన్ను ఈ పన్ను అంటే ఎట్లా నడుతుంది 29 శాఖలు రావాలి కదా మన కార్యక్రమం పేరు ఏంది 70 ఏళ్ళు 70 ఏళ్ళల్లో ఈ గ్రామాలు ఎట్లున్నాయి అంటే ఇట్లున్నాయి మొన్న అమ్మగారు 73వ సంవత్సరము జాతీయ పథకాన్ని ఎగరవేశారు 15 ఆగస్టు అంటే ఈ దేశానికి సంవత్సరం వచ్చి 73 ఉంది ఈ 73 సంవత్సరాలు మనం ఎక్కడున్నాం అంటే గింత హీనంగా ఉన్నాం అన్నట్టు ఏదైనా కానీ ప్రభుత్వాలు ఎన్నో చెప్తాయి అబద్ధాలు ఆడవచ్చు ఇంకేమని చెప్పవచ్చు కానీ 10 సంవత్సరం అయితే బడ్జెట్ కేటాయిస్తే కదా ఆ ఉన్న బడ్జెట్ని అయితే అధికారులు కింది స్థాయి దాకా తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా ఆ బడ్జెట్ను తీసుకురాక అధికార నిర్లక్ష్యం ఇప్పుడే మన ఎగ్జాంపుల్ చెప్పి చెప్పాను కదా 29 శాఖల మంది రాకపోవడం ఏంది ఈ యొక్క నిర్లక్ష్యం ఇప్పుడన్నా వారికి వారు అనుకోవాలి ఏమనంటే ప్రజల ట్యాక్స్ వల్ల మాకు జీతం వస్తుంది ఉద్యోగం వచ్చింది ఓకే జీతం కూడా అట్లనే వస్తుంది ఆ జీతం రావడం వల్ల మా కుటుంబానికి ఈరోజు కొంత ఒక ఉపాధి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మా ఏది మారుతుంది కాబట్టి మరి మిగతా గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల కుటుంబాల పిల్లల భవిష్యత్తు కూడా మారాలి కదా వాళ్ళకు మీరిచ్చే సహకారం ఏంది మీ డ్యూటీ మీరు చేస్తే అది సరిపోతుంది మీరేం సహాయం చేయాల్సిన అవసరం లేదు మీ డ్యూటీ అంటే ఏంది మాకు జీతం ఎంత వస్తుంది ఆ జీతం తగ్గట్టుగా నేను పని చేస్తున్నా నేను ఏ టైం నుంచి ఏ టైం దాకా పని చేయాలి ఏ అంటే అసలు ఏం చేయాలని వారికి వారే ఒక్కసారి అనుకుంటే
ఆటోమేటిక్ గా గ్రామాల్లో డెవలప్ అయితే మండలాలు జిల్లాలు రాష్ట్రం దేశం కూడా సౌభాగ్యంగా ఉండే అవకాశం ఉంటది కాబట్టి రానున్న కాలంలో అటు ఎంబీఏ అటు అంటే ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింపజేసి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా పూర్తిగా అభివృద్ధి చేస్తామని ఆశిద్దాం ఒక కార్పొరేషన్ మాత్రం కంపల్సరీ రావాలి తప్పకుండా అది తొందరగా రావాల్సిన అవసరం ఉన్నది సందిగ్ధతతో మానసికంగా ఇక్కడ ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవద్దా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏమైనా ప్రారంభోత్సవం చేసుకోవాలని లేదు అసలు ఏం చేయాలన్నా కానీ అన్నిటికీ అదే ప్రాజెక్ట్ అడ్డం కాబట్టి ఇది పోతే పోదానండి పోతే పో అనేది పోదానండి ఏదో ఒక కార్పొరేషన్ ఇచ్చేసి ఇక్కడ గ్రామీణ ప్రజలను మానసికంగా మానసిక భ్రమతో బయటపడేయాల్సిన అవసరం ఉంది చేస్తాను ఆశిద్దాం థ్యాంక్ యూ చూస్తుండే ఏబిఆర్ మరొక కార్యక్రమంలో మరొక తెలుసుకుందాం మేడం నమస్కారం సర్పంచ్ తనయుడు గారు నమస్కారం సార్.